అర్థం తీరు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు కరోనా రావడం వల్ల ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, చేతులు శుభ్రం కడుక్కోండి, చేతులు శుభ్రం కడుక్కోండి. మరి ఈ చేతులు శుభ్రం కడుక్కోవడం అనేది ఎప్పటి నుంచి మొదలుపెట్టారు, అసలు ఎవరు కనుక్కున్నారు, మరి ఈ శానిటైజర్ని వాడండి అంటున్నారు, దీని గురించి కూడా మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి. చేతులను శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు రావని మొట్టమొదటిసారిగా చెప్పింది హంగేరికి చెందిన ఇగ్నాజ్ సెమెల్వైస్. ఆయన 1847 వియత్నా జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు ప్రసవాల అనంతరం ఎక్కువ మంది మహిళలు జ్వరంతో చనిపోతున్నారట. మరి చైల్డ్ బెడ్ ఫీవర్గా పిలిచే వ్యాధి మరి వ్యాప్తికి మరి వైద్యులు చేతులు శుభ్రంగా లేకపోవడమే కారణమని గుర్తించి రోగుల్ని పరీక్షించేటప్పుడే వైద్య సిబ్బంది కూడా మరి కాలుష్యం హైపోక్లోరైడ్తో మరి చేతుల్ని తప్పక శుభ్రం చేసుకోవాలని నిబంధన విధించడంతో మరణాలు తగ్గాయట. మరి శానిటైజర్, మరి ఈ శానిటైజర్ని ఎవరు కనిపెట్టారంటే ఈ ఒక విద్యార్థిని, మరి నర్సింగ్ కాలేజీకి వెళ్ళే టీనేజ్ విద్యార్థి. మరి అప్పట్లో మరి వైద్యులు మరి నర్సులు రోగిని తాకిన ప్రతిసారి సబ్బుతో చేతుల్ని కడుక్కోవలసి వచ్చేదట. మరి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అలా చేయాల్సి రావడం వల్ల వాళ్ళ చేతులు పొడిబారి మంటలెక్కి ఇబ్బంది పడేవారట. మరి దాన్ని పరిష్కారం కోసం ఆలోచించినప్పుడు మరి ఈ లూప్ చూపు ఆల్కహాల్ పైన పడింది. ఈ ఆల్కహాల్ని ఆసుపత్రికి అప్పటికే మరి గాయాలు తుడవడానికి ఉపయోగించేవారట. మరి సూక్ష్మ శ్రీములు నశిస్తాయి కానీ దానికి మరి ఘాటు ఎక్కువ. ఒక చుక్క బట్టలపైన పడ్డా సరే వాసన గుప్పమంటుంది. మరి పైగా జేబులో పెట్టుకోవాలంటే మాత్రం ఒలికిపోతూ ఉంటుంది. మరి పొరపాటున నిప్పు దగ్గరికి వెళ్తే మాత్రం బొగ్గుమంటుంది. మరి ఇలా ఎన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ఆల్కహాల్ని సులభంగా వాడలేకపోయేవారు. మరి అప్పుడే ఆ లూపు ఆల్కహాల్ కాస్త జెల్ని చేరిస్తే ఎలా ఉంటుంది. మరి వాసన తగ్గడమే కాదు, మరి కాస్త జిగురుని మారి ఆల్కహాల్ని ఒలికిపోకుండా ఉంటుంది కదా అని ఆలోచించారు. అలా ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ ఎంత కావాలంటే ఎంత ఉపయోగించుకునే మరి శానిటైజర్ని తయారు చేసింది. మరి 1966 ఈ ఆవిష్కరణ జరిగినా సరే 1990 దాన్ని ఆసుపత్రిలోనే ఉపయోగించేవారు. మరి అలా ఆ తర్వాత మరి శానిటైజర్ని అందరికీ అందుబాటులోకి మరి మార్కెట్లోకి తేవడం జరిగింది. ఇలా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు శానిటైజర్ని మరి చేతులు శుభ్రంగా కడుక్కోవటం అనేది తప్పనిసరి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఛానల్ చూడడానికి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ కానీ కూడా క్లిక్ చేయండి.